బిడ్డ ఛానల్ సబ్స్క్రైబ్స్. ఈరోజు మనం మన ఇంట్లో రాయలసీమ వంటైన ఉగ్గాని చేస్తున్నాం. బజ్జీ లేకుండా ఉగ్గాని పొద్దున్నే. ఇది వీరేశం చేస్తున్నాడు, తర్వాత మీకు తను చూపిస్తా. ఉగ్గానికి కావాల్సిన ఐటమ్స్ బొంగులు, మనం బొంగులు అంటాము, మరమరాలు బొంగులు ఇవి. బొంగులు, టమాటా, పచ్చి శనగపప్పు అంటే పుట్నాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, పసుపు, సాల్ట్, జీలకర్ర, ఆవాలు, టమాటా, ఆనియన్, ఉల్లిగడ్డలు. అది కూడా పడుతుంది ఇష్టం ఇలా అంటే. వాళ్ళు లెక్కలేరా మరి? మీరే అన్నారు కదా మమ్మల్ని జోక్యం చేసుకోవచ్చు. మేము శ్రమజీవులను గౌరవించే వాళ్ళం కాబట్టి మీ శ్రమను గౌరవించి మేము ముట్టుకోట్లు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ముట్టించిరండి. దాంట్లో నీళ్ళు ఉంటే కూడా ఉంపిపోస్తుర్రు. వాళ్ళేమో సైలెంట్గా ఉంటే నేనేమో యాంకర్ అన్నాడు. ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు వంట చేయడం అని ఇప్పుడు తెలుస్తుందండి. పాత్ర మార్చేసారు ఇప్పుడు. నేర్పింది మాత్రం వీరేశమే, నాకు వంట నేర్పింది. కాకపోతే మర్చిపోయింది కదా, అందుకే. ఆయిల్ ఎంత సరిపడనంతనా? ఇంత క్వాంటిటీ అని ఉందా? ఏమన్నా ఇప్పుడు మరమరాలు బొంగులు వేస్తున్నారు. ఇక thank you.
ఉగ్గాని రెడీ అయిపోయిందండి. ఒక పుట్నాల పొడి వేస్తే కథ మీద. చూసిండ్రా అండి, రోజు మన ఇంట్లో ఇంత మంది లైన్ కడతారు టిఫిన్ కోసం. ఇక్కడ స్వేచ్ఛ మేడం వెయిటింగ్. మేడం ఆయన చెప్పు మేడం. ఓ కరోనా వైరస్ కాకుండా కూడా ముందు నమస్తే చెప్తే. నమస్తే బిడ్డ, షేక్ హ్యాండ్ ఇవ్వద్దా? నమస్తే చెప్పాలనా? చెప్పు స్వేచ్ఛ, చెప్పు నాన్న. నమస్తే చెప్పు నా యువర్స్ అందరికి. నమస్తే. చూడండి, మా హాస్టల్లో తయారైండ్రు ఫస్ట్ హాస్టల్లో ప్లేట్ పట్టుకునే పర్సన్ ఈయననే. నాన్న బాబు ఫస్ట్ ప్లేట్ పట్టుకుంటాడు. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్లేట్స్ అన్ని. అల్లుడు స్టవ్ పట్టుకున్నానే. వీళ్ళ వంట తినేటట్టే ఉంటదా ఉండదా అని మా అమ్మ చూడండి ఎట్లా నవ్వుతుంది. ఇక కరోనా కోసం అని చేతి గాజులు ఏమి ఉండొద్దని మొత్తం తీసేసుకున్నది. దాని మీద బ్యాక్టీరియా చేరుతుందని ఆమె ఫ్రెండ్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఫ్రెండ్స్ చెప్పిరంట. మొత్తం తీసేసుకుంది, నవ్వుతుంది. వీళ్ళేమి ఇక్కడ వంట చేస్తున్నారు, ఈమెం ఇక్కడ నవ్వుతుంది. ఇది తినేటట్టుంటదా లేదా అని ఉగ్గాని పంచి పెడుతున్న ఎమ్మెల్యే గారు మాకు. ఎట్లుంటది అనుకుంటారు సార్ అది? డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోయిందండి. డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోయింది. స్వేచ్ఛ తిన్నాం, ఎట్లుంది చెప్పు.